जय हिंद फ्रेंड्स, झारखंड सीएम हेमंत सोरेन गारु ट्विटर लो पोस्ट पेट्टडम जरिगिंदि। अदेंटंटे मीरु मनसुलो मातलु काकुंडा पनिकि वच्चे मातलु एमैना मात्लाडिते बागुंडेदि प्रधानमंत्री गारु अनि चेप्पेसि प्रधानमंत्री नरेंद्र मोदी गारिनि उद्देशिस्तू आयन चेसिनटुवंटि ट्वीट की अंदरिकन्ना पेद्द देशभक्तुडु మరియు అందరికన్నా ఎక్కువ ఊడిగం చేస్తున్నటువంటి వ్యక్తి, అందరికన్నా పెద్ద పెద్ద చెడ్డి ధరించినటువంటి వ్యక్తి, బీజేపీతో నేను కలిసి లేను అని చెప్పేసి ముస్లిం సమాజాన్ని నమ్మబలికి మెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా ఆర్ఎస్ఎస్ చెడ్డి ధరించినటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సౌత్ ఇండియా ఇన్ఛార్జ్గా అయ్యేటటువంటి మన వైఎస్ జగన్మోహన్ ఆర్ఎస్ఎస్కి సౌత్ ఇండియా ఇన్ఛార్జ్గా అయ్యేటటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కోపం వచ్చేసింది. చాలా కోపేద్రుకులు అయిపోయాయి. ఇమ్మీడియట్గా ప్రధాన నరేంద్ర మోదీకి వత్తాసు పలుకుతూ ప్రధాని నరేంద్ర మోదీ యొక్క సైడ్ తీసుకుంటూ ఆయన ట్విట్టర్ మాధ్యమంలోనే పబ్లిక్గా ఆయన దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అది నేను చెప్పట్లేదండి, ట్విట్టర్ చూపిస్తుంది. దాని తర్వాత మన ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా ఉందో చాలా ప్రముఖ ఛానల్స్లో కూడాను దాని యొక్క సంభాషణ మరియు దాని యొక్క న్యూస్ కూడాను కవరేజ్ చేయడం జరిగింది. 4 అవర్స్ కూడా అవ్వట్లేదు, జస్ట్ ఒక 10-15 అవర్స్లో ఒక పిటిషన్ అనేది ఫైల్ చేస్తే 500,000 మంది ఆ పిటిషన్ని సైన్ చేస్తారు. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇమ్మీడియట్గా రిజిగ్నేషన్ చేయాలని చెప్పేసి, రిజైన్ చేయాలని చెప్పేసి. కానీ ఎటువంటి చేత కానీ ప్రధానమంత్రి ఎందుకు ఉన్నాడా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను ఒక క్వశ్చన్ రేస్ చేసినటువంటి సమయంలో, ఈ సమయంలో కూడాను ఇటువంటి సెక్యులర్ భావజాలం కలిగి ఉన్నాను నేను, నేను ఎక్కడ కూడాను బీజేపీ ఆర్ఎస్ఎస్తో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను మొన్నటి వరకు నేను ఖచ్చితంగా నేను ఒక మాట నేను అనుకునేవాడిని, ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి మట్టుకు ఎక్కడ కూడాను సెక్యులర్ భావజాలం లేదు అని చెప్పేసి మనం చెప్పడం ఏమాత్రం కూడా సమంజసం కాదు. వెదర్ ఇట్ ఈస్ బోత్ ఎక్స్ సీఎం కానివ్వండి, లేకపోతే ప్రెసిడెంట్ సీఎం కానివ్వండి, మన రాష్ట్రం యొక్క చాలా ఫెయిత్ఫుల్నెస్ అది, మన రాష్ట్రం యొక్క కిస్మత్ అది అని చెప్పేసి నేను భావించేవాడిని. కానీ ఈరోజు నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కమ్యూనల్ ముఖ్యమంత్రి అని చెప్పేసి. ఎందుకంటే నరేంద్ర మోదీ లాంటి వ్యక్తిని మీరు వత్తాసు పలుకుతూ, నరేంద్ర మోదీ నేను ప్రధానమంత్రిని మీరు వత్తాసు పలికితే నేను ఎటువంటి నేను మీకు కామెంట్ చేసేవాడిని కాదు, కానీ ప్రధానమంత్రిగా కాకుండా మీరు నరేంద్ర మోదీగా మీరు వత్తాసు పలుకుతూ, ఒక చెడ్డి బ్యాచ్ని మీరు వత్తాసు పలుకుతూ, ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి ఒక్కరికి కూడాను ఇంత ఇబ్బంది పడడానికి మూల కారణమైనటువంటి వ్యక్తిని క్వశ్చన్ మార్క్లోకి తీసుకొస్తున్నటువంటి వ్యక్తులను క్వశ్చన్ మార్క్లోకి తీసుకొస్తున్నటువంటి దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను సైతం మీరు కౌంటర్ ఇస్తున్నారంటే మీరు ఏ స్థాయిలో మీరు ఊడిగం చేస్తున్నారో, మీరు ఏ స్థాయిలో వారికి గులాంగిరి చేస్తున్నారో, మీరు ఏ స్థాయిలో మీరు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారో, మీరు ఏ స్థాయిలో వారికి గులాంగిరి దాని తర్వాత ఎంత చెంచాగిరి చేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దేశం ఏ రకంగా అయితే ఏ దీంట్లోకి అయితే వెళ్తుందో, ఏ మూడ్లోకి వెళ్తుందో, రాష్ట్రం కూడాను అదే దిశగా పయనిస్తుంది. ఆ దిశగా పయనించడానికి మీ గురుతుల్యులు నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం మీకుంది. కాబట్టి ఆయన మొత్తం డిజాస్టర్ చేసేస్తుంటే మీరు కూడాను అదే డిజాస్టర్ వైపుకి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారని చెప్పేసి చెప్పడంలో కూడాను ఏమాత్రం అతిశయోక్తి లేదు అని చెప్పేసి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి భావిస్తుంది. దయచేసి ఇప్పటికైనా కానీ మీరు కళ్ళు తెరవండి. కమ్యూనల్ శక్తులకు మీరు ఏ రకంగా అయితే వత్తాసు పలుకుతున్నారో ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరపు నుంచి మేము వత్తాసు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.